విశాఖ ఏజెన్సీ మరోసారి కాల్పులతో మార్మోగింది. ఏజెన్సీలోని కొయ్యూరు మండలం మర్రిపాకల అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. మర్రిపాకల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టుల బృందం ఎదురుపడింది. దీంతో నక్సల్స్ ఒక్కసారిగా పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారు తప్పించుకుని పోయారు. మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత గాలికొండ ఏరియా డిప్యూటీ కమాండర్ ఆజాద్ తో పాటు మరో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నారు. ఆజాద్ తలపై 6 లక్షల రివార్డు ఉంది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక AK-47, 2 SLR లు, భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్ ఎన్కౌంటర్తో ఏవీబీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. విశాఖ ఏజెన్సీలో కూంబింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు ఆజాద్ స్వస్థలమైన పెందుర్తిలోనూ స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఆజాద్ మృతితో ఏవోబీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రణీత్, దాదాపుగా ఇటీవల కాలంలో అయితే మాత్రం మావోయిస్టులు కొద్దిగా స్తబ్దిగానే ఉన్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నిన్న అటవీ ప్రాంతంలో, మర్రిపాకల అటవీ ప్రాంతంలో ఈ భద్రతా బలగాలకు తారసుపడిన మావోయిస్టులకి ఇద్దరికి మధ్యన, ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగిన దాంట్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ముగ్గురు మావోయిస్టుల్లో ఏరియా కమిటీ అంటే గాలికొండ ఏరియా కమిటీ డిప్యూటీ కమాండర్ అజాద్ ఉండడంతో, అలాగే మరో ఇద్దరు ఉండడం, మొత్తం ముగ్గురు మొత్తం ఈ కాల్పుల్లో చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 15 రోజుల క్రితం కీలక నేత కుడుమూలు రవి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఆజాద్, అంతకు ముందు 15 రోజుల క్రితం కుడుమూలు రవి చనిపోవడంతో అయితే మాత్రం విశాఖ మన్యం కేంద్రంగా నడుస్తున్న మావోయిస్ట్ ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. అయితే ఈ ఇటీవల కాలంలో అయితే మాత్రం ఇలాంటి ఎన్కౌంటర్ జరగలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గ్రీన్ హంట్ పేరుతో పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఏజెన్సీలో ఉన్న మావోయిస్టులు, అలాగే మావోయిస్టులకు సహకరిస్తున్న మిలిషియా సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. అదే సమయంలో ఈ కుడుమూలు రవి అనారోగ్యంతో చెడిపోయిన నేపథ్యంలో ఆజాద్ ఏఓబీ బాధ్యతలను భుజానికి ఎత్తుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆజాద్ ఇటీవల కాలంలో ఏఓబీకి వచ్చి పెద్ద ఎత్తున ఎక్కడ మొత్తం మిలిషియా సభ్యులు సేకరించడం కానీ, అలాగే మళ్ళీ ఉద్యమానికి ఊపిరి పోయాలనే ఆలోచనతో అయితే మాత్రం ఈ ఆజాద్ ఒక పెద్ద సమావేశాలు నిర్వహించడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మర్రిపాకల దగ్గర సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రావడం, అదే సమయంలో ఈ మావోయిస్టులు అయితే ఎదురుపడడం జరిగింది. ఈ ఎదురుపడిన నేపథ్యంలో ముగ్గురు ఎదురుకాల్పుల్లో ముగ్గురు చనిపోవడం జరిగింది. అయితే మరోవైపు ఈ సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున అంటే AK-47 అలాగే SLR దొరకడం, మరోవైపు ఈ మృతదేహాలను తీసుకొచ్చే సమయంలో ఏమన్నా మళ్ళీ మావోయిస్టులు పోలీసుల పైన అటాక్ చేస్తారన్న నేపథ్యంలో రాత్రంతా కూడా ఏఓబీ ఆ సంఘటనా స్థలానికి వెళ్ళలేదు. అయితే తెల్లవారుజామున పెద్ద ఎత్తున బలగాలు కూంబింగ్ను విస్తృతం చేయడంతో పాటు, అంటే ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రదేశానికి సుమారుగా ఎటు చూసినా 10 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించిన తర్వాత అప్పుడు సంఘటనా స్థలంలో ఈ మృతదేహాల దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నానికి అయితే పోలీసులు చేస్తారు. అదే పరిస్థితిని మేము తెల్లవారుజామున జీకే వేది నుంచి పెద్ద ఎత్తున బలగాలు ఈ సంఘటనా స్థలాన్ని చేరుకునే మధ్యాహ్నానికి మృతదేహాలను తీసుకొచ్చే పరిస్థితి నెలకొంది. ప్రణీత్, రైట్ ఈశ్వర్.